కాంగ్రెస్ పరిస్థితిపై మాట్లాడుకుంటే ఏం చెప్తారు? ఎందుకంటే మీరు అన్నట్టుగా గోవాలో కొంత హంగ్ వాతావరణం ఉంది, కొంత కాంగ్రెస్కు ఒకవేళ అవకాశం కలిగితే అక్కడ ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు, ఉత్తరాఖండ్లో కొంత మెరుగైన ఫలితాలు ఉన్నాయి, ఇక అధికారంలో ఉన్న పంజాబ్ని ఇప్పుడు పోగొట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది, మిగతా రెండు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో కాంగ్రెస్ లో రిజల్ట్లో ప్రగతి లేదు. అంటే ఇప్పుడు దేశంలో ఈ 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ 4 రాష్ట్రాల్లో అధికారంలో లేదు, కేవలం ఒక పంజాబ్లోనే అధికారంలో ఉంది. అవును. సో పంజాబ్లో ఇప్పటికీ ఆమ్ ఆద్మీ, ఇప్పటివరకైతే ఎగ్జిట్ పోల్స్ ఆమ్ ఆద్మీ పార్టీకి క్లియర్ ఎడ్జ్ చూపుతున్నాయి. ఇది ఒకవేళ ఎగ్జిట్ పోల్ నిజమైతే ఇది బీజేపీ కాంగ్రెస్ సైంకృత అపరాధం. సిద్ధు లాంటి వ్యక్తిని తీసుకొచ్చి కొరితో తలగొక్కున్నారు. చిరంజీవి సింగ్ చెన్నీని చివరి నిమిషంలో ముఖ్యమంత్రి చేశారు. 111 రోజులు మాత్రమే చిరంజీవి సింగ్ చెన్నీ ముఖ్యమంత్రి ఉన్నాడు. అమరేందర్ సింగ్ లాస్ట్ మినిట్లో తిరుగుబాటు చేశారు. 5 ఏళ్ల క్రితం అమరేందర్ సింగ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఎందుకంటే అప్పుడు 2017లో ప్రధానమైన హామీలు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం, పంజాబ్లో ఈ మత్తు పదార్థాల మాఫియా డ్రగ్ మాఫియా లేకుండా చేస్తాం, ఇసుక మాఫియాను లిక్కర్ మాఫియాను ఎదుర్కొంటాం, గురు గ్రంథ్ సాహెబ్ను అవమానపరిచినటువంటి సంఘటనలు జరిగాయి, వాళ్లలో దోషుల్ని శిక్షిస్తాం, సాక్రిలీజియస్ యాక్ట్స్ అంటారు. సో ఇవన్నీ కూడా కాంగ్రెస్ హామీ ఇచ్చింది. సో ఈ హామీలు కాంగ్రెస్ అమలు చేయలేకపోయింది. అమరేందర్ సింగ్ నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చివరి దశలో ఇది గుర్తించినటువంటి కాంగ్రెస్ పార్టీ అమరేందర్ సింగ్ను మార్చడం ద్వారా యాంటీ ఇన్కంబెన్సీ నుంచి బయటపడాలని చూసింది. చిరంజీవి సింగ్ చెన్నీని తీసుకొచ్చారు, లాస్ట్ మినిట్లో ఆయన కొంత లోన్ వేవరు, పవర్ బిల్లు తగ్గించడం ఇలాంటి సంక్షేమ చర్యలు తీసుకున్నారు. దళితులు పంజాబ్లో 1/3 ఉంటారు. సో 1/3 ఓటర్లు దళితులే. సో ఈ దళిత్ ఓట్ను తీసుకొచ్చుకోవాలని ప్రయత్నం చేశారు. కానీ మరోవైపు ఏమో అకాలీదళ్ బీఎస్పీతో కలిసి ఇదే దళిత్ ఓటుకు టార్గెట్ చేసింది. చాలా మంది తెలియదు కన్షీరాంగ్ కూడా పంజాబ్ అతనే. సో అందువల్ల దళిత్ బహుజన్ సమాజ్ పార్టీ ఉత్తరప్రదేశ్ పార్టీ అనుకుంటారు, కానీ పంజాబ్లో కూడా మంచి బేస్ ఉంది. సో ఈ దళిత్ ఓటు కాంగ్రెస్ పార్టీకి రాకుండా అకాలీదళ్ బీఎస్పీతో కలిసింది. ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పటివరకు ఎగ్జిట్ పోల్సీ నిజమైతే ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మార్పు కొరకు ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు ఓటు వేసినట్టుగా కనబడుతున్నారు. అంటే మారాలి, మార్పు రావాలి, చేంజ్ అనేది ఒక బలమైన నినాదంగా పంజాబ్ లో కనిపించింది. ఎలాంటి సంకేతాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది? మీరు అన్నట్టుగానే ఒక డిఫరెంట్ ఎజెండాతో ఉన్న ఆప్ ఇప్పుడు పంజాబ్లో కూడా అధికారంలోకి వచ్చే పరిస్థితి రావటం, ఓవరాల్గా ఈ ఆప్ విస్తరణ ఎలాంటి సంకేతాలు పంపుతుందంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఆప్ ఇది హిస్టారిక్ విక్టరీ అవుతుంది పంజాబ్ గెలిస్తే. ఎందుకంటే ఢిల్లీ పూర్తి రాష్ట్రం కాదు. సో ఢిల్లీతో పోలిస్తే పంజాబే పెద్ద రాష్ట్రం. అవును. సో అందువల్ల అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఒక బ్రహ్మాండమైన విజయాన్ని సాధించినట్టే. ఇది ఈ ఆప్ కనుక పెరగడం అనేది బీజేపీ కన్నా కాంగ్రెస్కి ఎక్కువ టెన్షన్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు పంజాబ్లో ఆప్ రావడం వల్ల ఓడిపోయింది కాంగ్రెస్, బీజేపీ కాదు. గోవాలో కకూడా ఆమ్ ఆద్మీ పార్టీకి 1-4 సీట్స్ వస్తాయని అంటున్నారు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ 1 సీట్ వస్తుంటున్నారు, కొన్ని 4 వస్తాయి అంటున్నారు. సో ఒక 10% పైగానే ఓటింగ్ వస్తుంది అని అంటున్నారు. సో ఇక ఉత్తరాఖండ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి సీట్లు రాకపోయినా ఓట్లు వస్తాయని అంటున్నారు. ఈవెన్ గుజరాత్లోని సూరత్ లాంటి మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఆప్ మంచి విజయాన్ని సాధించింది. ఇటీవల చండీగఢ్లో కూడా ఆప్ మంచి విజయాన్ని సాధించింది. బీజేపీ చివర గెలిచినాక కూడా ఆప్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ఎమర్జ్ అయింది. సో ఆప్ ఎందుకంటే ఈ సాంప్రదాయ రాజకీయాలతో విసిగెత్తినటువంటి ఓటర్లు, సో కాంగ్రెస్ బీజేపీ అకాలీదళ్ వీళ్ళందరూ ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి పోతారు, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి పోతారని అని ఆప్ వైపు చూస్తున్నారు. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆప్ కూడా చాలామంది ఫిరాయింపుదారులను ప్రోత్సహించింది. ఆప్ కూడా ప్యూర్లీ కొత్త వాళ్ళని నడపలేదు, కానీ పార్టీ నాయకత్వంలో ఉన్న కొత్తదన రీత్యా ప్రజలు మొగ్గు చూపారు. ఆమ్ ఆద్మీ పార్టీ వెల్ఫేర్ ఎజెండా కావచ్చు, ఢిల్లీ మోడల్ ఆఫ్ గవర్నమెంట్ క్లీన్ గవర్నెన్స్ కావచ్చు, ఇది కొంత ఓటర్లకు రిఫ్రెషింగ్గా ఉంది. మీరు ఇక్కడే కాదు, మీరు గమనించండి, చాలా ఏళ్ళుగా బీజేపీకి కాంగ్రెస్ కాక మరో పార్టీ కనుక బలంగా ఉంటే మీరు కొన్ని దశాబ్దాలుగా తీయండి ప్రజలు ఆ పార్టీకి ఓటేశారు.
సో మీరు ఎక్కడన్నా తీయండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ లేదు, కాంగ్రెస్ లేదు, వైసీపీ ఉంది, టీడీపీ ఉంది. తెలంగాణ బీజేపీ కాంగ్రెస్ కన్నా టీఆర్ఎస్ కోటేశారు. సో ఎక్కడైనా చూడండి, బీజేపీ కాంగ్రెస్ కాక మరో బలమైన పార్టీ ఉంటే ప్రజలు ఆ బలమైన పార్టీకి ఓటేశారు. తమిళనాడులో డిఎంకేకు, కేరళలో సిపిఎంకు, బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కు, మీరు దేశవ్యాప్తంగా తీయండి. సో బీజేపీ కాక కాంగ్రెస్ కాక ఏదైనా ఒక బలమైన పార్టీ ముందుకు వచ్చినప్పుడల్లా ఓట్లేశారు. ఇప్పుడు పంజాబ్ లో కూడా జరిగింది అది. బీజేపీ కాంగ్రెస్ కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకు వస్తే ప్రజలు ఓట్లేశారు. ఇంకో మార్గం లేనప్పుడు బీజేపీకి కాంగ్రెస్ కు మధ్య ఆల్టర్నేట్ అవుతున్నారు.